Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పీకే భేటీకి పవన్ డుమ్మా వెనుక షాకింగ్ రీజన్. ఏపీలో రాజకీయాలలో కొత్త లెక్కలు తెర మీదకొస్తున్నాయి. చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. 2019 ఎన్నికలలో జగన్ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు కోసం ఏ మేర సహకరిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. అయితే ఎన్నికల వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్తో చర్చల వేళ పొత్తు ఖరారు చేసుకున్న పవన్ను ఎందుకు ఆహ్వానించలేదనే దానిపైన కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో జగన్ ఓటమే లక్ష్యంగా చంద్రబాబు పవన్ కలిశారు. సీట్ల షేరింగ్తో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో పైన కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలోనే లోకేష్ సీఎంగా పవన్కు అవకాశం ఇవ్వడం పైన ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జనసేన ఆత్మరక్షణలో పడింది. దీనిపైన చర్చ సాగుతున్న సమయంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రశాంత్ కిషోర్ను ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికలపైన చర్చించారు. ఈ చర్చలకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఎన్నికలపై జరిగిన ఈ కీలక భేటీకి పవన్ను చంద్రబాబు ఆహ్వానించారా లేక పిలిచినా పవన్ రాలేదా అనేది ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది. అయితే పీకే చంద్రబాబు భేటీతో కొత్త సమీకరణాలు తెర మీదకొస్తున్నాయి. ఢిల్లీ నేతలు ఈ అంశంపైన ఫోకస్ చేశారు. లోకేష్ సీఎంగా పవన్కు ఇవ్వడం పైన ఆలోచనే లేదని చెప్పడం పైన జనసేనాని అసహనంతో ఉన్నట్లు సమాచారం. తాను తన సొంత పార్టీని ఒప్పించి పొత్తుకు ముందుకు వస్తున్న సమయంలో తనను ఆత్మరక్షణలోకి నెట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ 3 నెలలుగా టీడీపీతో టచ్లో ఉన్నారు. తాజా భేటీ సమయంలో పవన్కు సమాచారం ఇచ్చినా ఆయన హాజరు కాలేదని టీడీపీ నేతలు చెబుతున్న మాట. టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ముందుకు రావాలని పవన్ కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి దగ్గరగా జాతీయ స్థాయిలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. గతంలో 2019 ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ గెలుపు కోసం పనిచేసిన సమయంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. బీహార్ డెకాయిట్ అంటూ చంద్రబాబు నాడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తిరిగి అదే ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు భేటీ అవ్వడం పవన్కు నచ్చడం లేదని జనసేన వర్గాల సమాచారం. బీజేపీ కలిసి రాకపోతే పూర్తిగా టీడీపీతోనే వెళ్లాలనేది పవన్ అభిప్రాయంగా ప్రచారం సాగుతున్నా తాజా పరిణామాలతో పవన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. తాను కోరుకునే విధంగా సీట్లు, మేనిఫెస్టో, అధికారంలో ప్రాధాన్యత పైన స్పష్టత వచ్చిన తరువాతనే బీజేపీ వ్యవహారంలో పవన్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగా పవన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.